శుక్లాం విష్ణుం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం నవధనం ధ్యాయ సర్వ విజ్ఞ ఓం శ్రీ గురుభ్యో నమ అండి నేను మీ రామ్కృష్ణ నిహాన్ యాస్ట్రోన్యూమరాలిస్ట్ని అందరూ ఎలా ఉన్నారు ఈరోజు ఒక అత్యద్భుతమైనటువంటి విషయం గురించి నేను మీకు తెలియజేస్తాను అదేంటంటే ఇప్పుడు శని తన స్వక్షేత్రంలో ఉన్నాడండి అంటే దశమస్థానం కర్మస్థానంలో శని తన స్వక్షేత్రంలో ఉన్నాడు ఇది ముప్పై సంవత్సరాల తర్వాత సుదీర్ఘమైనటువంటి ప్రయాణం కొనసాగిస్తూ కొనసాగిస్తూ ముప్పై సంవత్సరాలకు శని తన స్వక్షేత్రంలోకి వచ్చాడు ఈ యొక్క శని మరి ముప్పై సంవత్సరాలు ఎనక్కిపోతే మరి అప్పుడు ఎప్పుడూ తన స్వక్షేత్రంలోకి వచ్చాడు ఈ శని స్వక్షేత్రంలోకి రావడం ద్వారా ఏ ఏ రాసులు బాగుపడతాయి ఒకసారి మనం దీన్ని కొంత వివరంగా మనం పరిశీలన చేద్దాం పంతొమ్మిది వందల తొంభై ఒకటి జనవరి ఏడో తారీఖున శని తన స్వక్షేత్రంలోకి వచ్చాడండి శని తన స్వక్షేత్రంలోకి వచ్చినప్పుడు గ్రహాల యొక్క స్థితిగతులను కనుక మనం చూసినట్టయితే ద్వితీయంలో కుజుడు చతుర్థంలో గురువు మరియు కేతువులు నవమ స్థానంలో రవి బుధ కలయిక దశమ స్థానంలో శని రాహు శుక్రుడు పదవ స్థానంలో ఇక్కడ తన స్వక్షేత్రంలోకి అడుగు పెట్టినప్పుడు రాహుతో పాటు శుక్రుడు కలిసి ఉన్నాడండి అంటే ఈ శనితో పాటు రాహు మరియు శుక్రుడు కలిసి ఉండడం ద్వారా ఏం జరుగుతుందంటే డబ్బులు చేతి నిండా ఉన్నటువంటి వారు ఇన్వెస్ట్మెంట్ పరంగా ఈ భూములు స్థలాల మీద పెట్టుబడులు పెట్టరండి వ్యాపారం మీద పెట్టుబడులు పెడతారు ఈ కాంబినేషన్ వచ్చినప్పుడు అంటే స్థలాలకు విలువలు ఉండవు అప్పుడు సుమారుగా పంతొమ్మిది వందల తొంభై ఒకటో సంవత్సరంలో స్థలాలకు పెద్దగా విలువ లేదండి డబ్బుకు విలువ ఉంది వ్యాపారాలు చేయడానికి విలువలు ఉన్నాయి కానీ స్థలాలు మాత్రం ఎవరు కూడా ఆ స్థలాల వైపే వెళ్ళలేదండి ఎందుకంటే శనితో పాటు రవి మరియు శుక్రుడు కలిసి ఉంటే ఇలాంటి సన్నివేశాలు జరుగుతాయండి అదేవిధంగా ఇక్కడ మనం చూసినట్టయితే జనవరి పదహారు పదిహేడో తారీఖున పంతొమ్మిది వందల తొంభై ఒకటో సంవత్సరంలో పంచగ్రహ కూటమి జరిగింది ఆ పంచగ్రహ కూటమి ఏం జరిగిందండి శనితో అంటే తన శని తన స్వక్షేత్రంలో ఉన్నప్పుడు పంచగ్రహ కూటమి జరిగింది శనితో పాటు శుక్రుడు రవి చంద్రుడు మరియు రాహు ఈ మొత్తం ఐదు గ్రహాలు పంచగ్రహ కూటమిగా జరిగాయి సో అప్పుడు అప్పుడు జరిగినటువంటి వేలా విశేషం ఒకటైతే మళ్ళీ మనకు రెండు వేల ఇరవై సంవత్సరం ఫిబ్రవరి పదిహేనో తారీఖున మనకు శని తన స్వక్షేత్రంలోకి వచ్చాడు అంటే అక్కడి నుండి కనుక మనం పోలిస్తే ముప్పై సంవత్సరాల తర్వాత ముప్పై సంవత్సరాల తర్వాత శని తన స్వక్షేత్రంలోకి మళ్ళీ వచ్చాడండి ఇది రెండు వేల ఇరవై ఫిబ్రవరి పదిహేనో తారీఖున అప్పుడు ఉన్నటువంటి గ్రహస్థితిగతును కనుక మనం పరిశీలిస్తే తృతీయంలో రాహు ఉన్నాడు నవమంలో గురువు కేతువు మరియు కుజుడు తొమ్మిదో స్థానంలో అక్కడ రెండు వేల పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో తొమ్మిదో స్థానంలో ఎవరు ఉన్నారంటే రవి బుధుల కలయిక ఉంది రవి బుధుడు కలిసి ఉన్నారు అంటే జీవితంలో ఏంటంటే మనస్సు అప్పుడు ఆ ఆ రవి బుధులు కలిసి ఉన్నారు ఆ శని స్వక్షేత్రంలోకి వచ్చినప్పుడు అప్పుడు ఏంటంటే ఎక్కువగా అహాము కానీ కోపాలు కానీ ద్వేషాలు కానీ ఉండవండి ఇక్కడ చూడండి ఇక్కడ తొమ్మిదవ స్థానంలో గురువు మరియు కేతువు కుజుడు ఈ మూడు గ్రహాలు కలిసి ఉన్నాయి అంటే ఇవన్నీ కూడా గురు పాలిత గ్రహాలేనండి తొమ్మిదవ స్థానంలో కలిసి ఉన్నాయి కాబట్టి ఈ సంవత్సరం తొందరగా పికప్ అవుతారండి నేను చెప్పినటువంటి నాలుగు రాసులలో జన్మించినటువంటి వారు అదేవిధంగా దశమ స్థానంలో శని ఉన్నాడు అంటే ఈ శని తన స్వక్షేత్రంలోకి వచ్చినప్పుడు మనం ఆ కుండలిని పరిశీలించే గోచారం కనుక చూస్తే శని దశమంలో ఉన్నాడు అంటే తన స్వక్షేత్రంలోకి వచ్చాడు పదకొండవ స్థానంలో రవి బుధులు కలిసి ఉన్నారు అప్పుడు తొమ్మిదవ స్థానంలో రవి బుద్ధులు కలిసి ఉంటే తొంభై ఒకటిలో రవి బుద్ధులు కలిసి ఉంటే ఈ రెండు వేల ఇరవైలో రవి బుధులు పదకొండవ స్థానం అంటే లాభ స్థానంలో ఉన్నారు రవి బుధులు అందుకే చెప్తున్నాను అండి ఈ సంవత్సరం నేను చెప్తున్నటువంటి నాలుగు రాసుల పంట పండబోతుంది గుర్తుపెట్టుకోండి నేను చెప్పినటువంటి నాలుగు రాసులలో కనుక మీ రాశి కనుక ఉన్నట్టయితే మీరు చాలా అదృష్టవంతులండి మీకు నేను రిటర్న్గా రాసిస్తాను మీరు అదృష్టవంతులు అవుతారని దానికి మీరు చేయాల్సిన కార్యక్రమం ఏంటంటే మీ పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలాన్ని సరి చేసుకోండి అంతేనండి ఒక చిన్న పాయింట్ ద్వారానే మీకు అదృష్టం కలిసి వస్తుంది అక్షర మార్పు మీ జీవితాన్నే మార్పు చేస్తుందండి మీ పేర్లో ఒక చిన్న అక్షరం దీనిలో అంద అందరూ అనుకుంటారు ఆధార్ కార్డులో పాన్ కార్డులో పాస్పోర్ట్లో సర్టిఫికెట్లో చేంజ్ చేయాలేమో అనుకుంటారు కానీ దేంట్లో చేంజ్ అయిన అవసరం లేదండి కేవలం ఒక నోట్బుక్లో కోర్సు లాగా రాస్తే సరిపోతుంది ఇంకా ఏ సమస్య ఉండదండి అదేవిధంగా పన్నెండవ స్థానంలో శుక్రుడు ఈ యొక్క ఈ యొక్క శని తన స్వక్షిత్రంలోకి వచ్చినప్పుడు ఈ వ్యయంలో శుక్రుడు ఉన్నాడు అదేవిధంగా ఇంకొక గమ్మత్తైన అయిన విషయం ఏంటంటే మనకు ఆగస్టు ఏడవ తారీఖున శని వక్రీకరించాడండి అంటే మనకు పదవ స్థానంలో ఉన్నటువంటి కర్మస్థానంలో ఉన్నటువంటి ఈ యొక్క శని మళ్ళీ తొమ్మిదవ స్థానం పితృగురు స్థానానికి వచ్చాడు నవంబరు పదిహేనున మళ్ళీ రిటర్న్ అయిపోయాడు ఆగస్టులో వక్రీకరించాడు నవంబర్లో మళ్ళీ రిటర్న్ అయిపోయాడు ఇప్పుడు తన ప్లేస్ కంటిన్యూ చేసుకుంటున్నాడు అండి ఆ తర్వాత ఇక్కడ మనం చూసినట్టయితే ఇక్కడ రెండు వేల ఇరవై ఒకటి జనవరి ఇరవై ఎనిమిదిన పంచగ్రహ కూటమి అనేది కూడా ఏర్పడింది నేను చెప్పినటువంటి రవి శని మరియు గురువు తర్వాత బుధుడు మరియు శుక్రుడు ఈ ఐదు గ్రహాలు పంచగ్రహ కూటమిగా ఏర్పడినాయండి ఇది ఒక అద్భుతమైనటువంటి యోగం అండి పంచగ్రహ కూటమి ఇక్కడ మకర రాశి బాగుపడే రాశుల వివరాలు చెప్తున్నాను ఒక్కసారి వినండి మకర రాశి మకర రాశి వారు ఇప్పుడు తన శని స్వక్షత్రంలో ఉన్నప్పుడు ఈ పంచగ్రహ కూటమి అనేది కూడా జరిగింది తదుపరి మనకు మనకు మార్చ్ ఐదో తారీఖున కూడా ఒక పంచగ్రహ కూటమి జరుగుతుంది ఇది ఒక మంచి వేలా విశేషం అండి అద్భుతమైనటువంటి యోగాలు కలిగిస్తుంది ఏది మకర రాశి వారికి అంటే పనులు చక్కగా జరుగుతాయి ఆర్థిక వ్యవస్థ బలపడుతుంది అనారోగ్య సమస్యలకు ఒక పరిష్కారం లభిస్తుంది డబ్బులు రుణ బాధలలో ఇరుక్కొని చాలా వరకు నష్టపోతూ కష్టపడుతూ జీవితాన్ని సాగదిస్తున్నటువంటి వారికి ఒక ఉపశమనం లభిస్తుంది బ్రహ్మాండంగా ఉంటుందండి లైఫ్ అంతా కూడా చక్కగా ఉంటుంది తర్వాత కుంభరాశి కుంభరాశిలో పుట్టినటువంటి వారు కూడా చాలా అదృష్టవంతురండి అంటే వీరు ఎలా లైఫ్ ఎలా వీళ్ళకు ముందుకు నడుస్తుందంటే జీవితంలో వీరు సంపాదించిన సంపాదన వాళ్ళు ఒక మంచి పని కోసం ఖర్చు పెట్టడం జరుగుతుంది అవునండి రాసి పెట్టుకోండి మీరు నేను చెప్పేది అబద్ధం అనేది ఉండదండి ఖచ్చితంగా జరుగుతుంది అంతే ఈ శిష్టగ్రహ కూటమి ప్రభావం వలన మకర కుంభ మేష మిథున ఈ నాలుగు రాసులకు అదృష్టం కలిసి వస్తుందండి లైఫ్ చాలా బాగుంటుందండి ఇంకొకటి ఇంకొక రాశి కూడా ఉందండి అది వృషభ రాశి అని చెప్పుకోవచ్చు మేష రాశితో పాటు మిథున రాశితో పాటు వృషభ రాశి వారికి కూడా మంచి అదృష్టం కలిసి వస్తుంది ఇప్పుడు గురుతో గురు పాలిత వర్గానికి చెందించినటువంటి ఒక మేషరాశి ఒకటి మినహా అదొకటి తప్పించి మిగతా మామూలుగానే ఉంటాయి కానీ ఈ యొక్క మకర కుంభ మేష మిథున వృషభ రాశులు మొత్తం ఐదు రాశులండి అండి ఎక్సలెంట్ ప్రయోజనం మీరు కళ్ళు మిరుబిట్లు కలిపేంత ప్రయోజనాన్ని మీరు చూడగలుగుతారు ఎందుకంటే ఈ యొక్క ఆస్ట్రాలజీ అనేది కూడా చాలా గొప్పదండి మన పూర్వీకులు భూమి మీద నిలబడి ఆకాశంలో తొమ్మిది గ్రహాలు ఉంటాయి వాటి యొక్క ప్రభావం వలన మనకు అదృష్ట దురదృష్టాలు కలుగుతాయని కూడా మనకు చెప్పినటువంటి ఘనత మన పూర్వీకులదండి ఒక మనకు ఒక కుండలి ప్రకారము ఈ చంద్ర సూర్యుల కలయికను అమావాస్యగా పరిగణలోకి తీసుకుంటున్నాం అంటే ఆ టైంలో తిరిగి 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 మళ్ళీ గ్రహాలు సంచారం చేస్తూ చేస్తూ చంద్రుడు మళ్ళీ రవి దగ్గరికి వస్తే అది అమావాస్యగా మారుతుందని ఎంతో చక్కగా చెప్పారండి మా పూర్వీకులు నిజంగా ఆ గ్రహాల యొక్క స్థితిగతులలో ఇక్కడ తిరుగుతున్న విధానాన్ని బట్టి అక్కడ అమావాస్యలు పౌర్ణమిలు ఏర్పడుతూ అసలు మానవ జీవితాన్ని చాలా ముందుకు నడిపిస్తున్నాయండి కాబట్టి ఈ యొక్క శని ప్రభావం వలన శని అద్భుతమైనటువంటి యోగం వలన మకర కుంభ మేష మిథున మరి వృషభ రాశులు ఎంతో చక్కగా బాగుపడబోతున్నాయి దానికి మీరు చేయాల్సిన కార్యక్రమం ఏంటంటే పేర్లో ఉన్నటువంటి సంఖ్యా బలాన్ని సరి చేసుకోండి మీ పేరు అద్భుతంగా మార్చుకోండి అంటే ఆధార్ కార్డు పాన్ కార్డ్ పాస్పోర్ట్లలో అవసరం లేదండి కేవలం ఒక నోట్బుక్లో లాగా రాస్తే సరిపోతుంది మనం చూసేటువంటి పద్ధతులు కూడా నేమాలజీ గ్రాఫాలజీ సిగ్నేచరాలజీ ప్రణాలజీ ఇండియన్ వెస్ట్రన్ న్యూమరాలజీ ఇండియన్ వెస్ట్రన్ యాస్ట్రాలజీ ప్రశ్న శాస్త్రం హస్తరేఖలు గవ్వలు తలపత్ర గ్రంథాలు ఇలా ప్రతి ఒక్క శాస్త్రం ద్వారా కూడా మనం పరిశీలన చేస్తామండి ఇంకా మీకు సమస్య అనేది కూడా ఉండదండి ఏదైనా కూడా అంచెలంచెలు ఎదగడమే తరగడం అనేది ఉండదు అందుకే నేను చెప్తున్నానండి ఒకసారి మీ యొక్క పేరు బలాన్ని పరిశీలన చేసుకోండి అసలు పేరు ఎంత పర్సెంటేజ్ ఉంది కొందరికి పేరు మైనస్ థర్టీలో ఉంటుంది మైనస్ ట్వంటీలో ఉంటుంది మైనస్ టెన్లో ఉంటుంది కొందరికి ప్లస్ ట్వంటీలో ప్లస్ థర్టీలో కూడా ఉంటాయి పేర్లు అంటే దాన్ని మీరు అంచనా వేయలేరండి ఎలా మరి దాన్ని క్యాలిక్యులేషన్ చేయడం మీరు వేయలేరు కాబట్టి మీ గురించి ఒకసారి తెలుసుకున్నప్పుడు దాని ప్రభావం మీ మీద ఏ విధంగా పడుతుంది నుండి మనం తప్పించుకోవాలంటే ఎలా నేను మొన్న రీసెంట్గా ఒక ఆవిడ నా దగ్గర కలిసిందండి వివాహమైందండి వివాహం అయిన తర్వాత ఆరు నెలల తర్వాత వాళ్ళిద్దరికీ గొడవలే విడిపోయారండి విడిపోయిన తర్వాత నేను కరెక్షన్ ఇచ్చిన తర్వాత ఆ బాబు అబ్బాయి మనసు మార్చుకున్నాడు మనసు మార్చుకొని అవితోడు ఇప్పుడు చక్కగా కాపురం చేసుకుంటున్నాడండి అంటే ఎప్పుడు ఒకేలా ఉండదు జీవితం మార్పులు చేర్పులు చేద్దాం అసలు అతనికి ఆలోచన ఎందుకు వచ్చిందో అసలు నేను నీతో మాట్లాడను ఇంకా నా లైఫ్ లాంగ్ నేను నీతో చూడను వాడు మళ్ళీ కలిసిపోయాడు తప్పు తెలుసుకున్నాడు కరెక్షన్ చేసిన తర్వాత తన ఆలోచన మీద తనకు మెసేజ్ అనేది వెళ్ళింది ఈ విడ మొత్తం కోర్సు రాస్తుంటే తన విలువేంటో తనకు తెలిసిందండి తెలిసి మళ్ళీ పెద్ద పెద్దవంశులను పిలిపించుకొని జరిగింది తప్పు మాదే తప్పు అని అతనే తప్పు అని ఒప్పుకొని వాళ్ళు కలిసి ఉన్నారండి అంటే ఉంటుందండి న్యూమరాలజీలో అంత పవర్ ఉంటుందంటే ఖచ్చితంగా ఉంటుందని కూడా నేను మీకు తెలియజేస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరి షేర్ చేయండి అదేవిధంగా కామెంట్ చేయండి సర్వే జన సుఖినో భవంతు